ఇలాంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రాష్ట్ర సరిహద్దు ఆర్డీఓ తనిఖీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతూ పనిచేసే సిబ్బందిని మానసికంగా వేధిస్తున్నారు. మామూళ్ల కోసం సదరు అధికారులు సిబ్బంది తరచూ గొడవలు పడుతూ ఉండడం, పంపకాల విషయంలో మనస్పర్ధలు రావడంతో ఓ ఏఎంవీఐ ఇటీవలి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలాన్ని రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న బోరజ్ ఆర్టీఓ చెక్పోస్టు అక్రమాలకు అడ్డైపోయింది, దొంగలకు దందా అయిపోయింది. ఇక్కడ ఉన్న ఎంవీఐ మరీ డిటిసిలు లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దోచుకుంటున్నారు. గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం 200-300 రూపాయలు తీసుకొని వాళ్ళు బండిలు పాస్ చేస్తున్నారు. మరి ఈ ఎస్పీ గారి దృష్టిలో రావాలా, కలెక్టర్ గారి దృష్టిలో రావాలా, గవర్నమెంట్ దృష్టిలో రావాలా, ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టిలో రావాలా, గవర్నర్ దృష్టిలో రావాలా? ఎందుకంటే దీంట్లో టీఆర్ఎస్ లీడర్స్ కుమ్మకై ఉన్నారు. ఒక్కొక్క ఎంవీఐ రోజుకి 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు జమ చేసి పోతున్నారు. మీ దగ్గర అన్ని కాయిదాలు ఉన్నా వట్టి ఈ రోడ్డు మీద నడవడానికి, ఆ చెక్పోస్ట్ ఇక్కడ ఉన్నదానికి 500 నుంచి 1000 రూపాయలు ఇస్తున్నారు. నేను ఆల్ ఇండియా మేనేజ్మెంట్ లారీ అసోసియేషన్ మెంబర్ ఉన్నా, తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ చేసిన, ఆదిలాబాద్ లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసిన, నేను మొత్తం తెలంగాణ ఇండియాలో చూసినా కానీ ఈ బోరజ్ చెక్పోస్ట్లో ఉన్న అక్రమాలు ఎక్కడ లేవు. ఇక్కడున్న లోకల్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ లీడర్సు మరి అక్కడ కేటీ రామారావు